సో తెలంగాణలో మన పార్టీ సిద్ధాంతాలను నమ్మి మన విలువలను నమ్మి మనతో పాటు ప్రయాణించిన జనసైనికులు పాపం వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తుల్ని మనం పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించడానికి ఆయన ఒప్పుకున్నారు సో వాళ్ళు మనం ఏదో ఆర్థిక సహాయమే కాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా భరోసా ఇచ్చేటట్టు ఆ కుటుంబానికి మనం ఆ గౌరవం ఇచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో పాటు మనందరం ఆయనకి నిలబడాలి సో కొంగరి సైదులు గారు తర్వాత కడియం శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరు కూడా మనకి జనసైనికులుగా పాపం చౌటపల్లి నుంచి ఒకళ్ళు హుజూర్ నగర్ నుంచి ఒకళ్ళు ఆ ఇద్దరిని కూడా మనం గౌరవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి 5 లక్షల రూపాయలు చెక్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళకి ఆ కుటుంబానికి అందజేస్తారు ఆ భరోసా నింపే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ కార్యక్రమం మనం వీలైతే ఫస్ట్ ప్రోగ్రామ్ చౌటపల్లిలో చేసుకుని అక్కడి నుంచి మనం కోదాడ వరకు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుంటుందని అనుకున్నాం మీరు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్స్ మేరకు ఈ కార్యక్రమం మాత్రం చాలా గౌరవంగా చేయాలి మనం హుందాగా చేయాలి ఎందుకంటే పాపం మన సొంత ఫ్యామిలీ వ్యక్తులు మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళని గౌరవించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం డేట్ అనేది ప్రెసిడెంట్ గారు చెప్తా అన్నారు ఈ కార్యక్రమం మాత్రం మనం సక్సెస్ఫుల్గా చేద్దాం